ఈనాటి లైగర్ ప్రీవికు ప్రమోషన్కు విచ్చేసినటువంటి లైగర్ హీరో ఆత్మీయ సోదరులు విజయ్ దేవరకొండ గారికి, హీరోయిన్ అనన్య గారికి, డైరెక్టర్ సోదరులు పూరి జగన్నాథ్ గారికి, అలీ గారికి, ప్రొడ్యూసర్ చార్మి గారికి ఈనాటి కార్యక్రమానికి మా అందరిని కూడా ఆహ్వానించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మా సోదరులు గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దయాకర్ రావు గారికి, సహచర శాసనసభ్యులు రమేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారికి, మా మేయర్ సుధారాణి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక ముందు ఆశీర్వదించినటువంటి ఆత్మీయ సోదర సోదరులకు, ఎంటైర్ పిక్చర్ యూనిట్స్ కు ఆధారైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా 75 సంవత్సరాలు మరి స్వతంత్రం సాధించిన ఈ శుభ సందర్భంలో ఈ సినిమా కూడా కనీసం 75 రోజులు నడవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఇక్కడ ఈ ఉపన్యాసం ఇచ్చేదానికి రాలేదు. నాకు ఒక డౌట్ చాలా 6 ఏళ్ల నుంచి నాకు డౌట్ ఉంది. సుమ గారు సార్, మీరైనా క్లారిఫై చేయాలి, విజయ్ అయినా క్లారిఫై చేయాలి. అడగండి సార్. విజయ్ గారికి 6 ఏళ్ల కిందము క్రితము పెళ్లి చూపులైంది, ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి అయితలేదు? మీరు క్లారిఫై చేస్తారా, వేదిక నుంచి విజయ్ క్లారిఫై చేస్తారా? ఇట్స్ ఎ బిగ్ డౌట్, నాకే కాదండి వారి ఫ్యాన్స్ కు. కాబట్టి ఈ డౌట్ క్లియర్ చేసేదానికి నేను ఇక్కడ రావడం జరిగింది. విజయ్ కైండ్లీ క్లారిఫై మై డౌట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్, యాక్చువల్లీ పెళ్లి చూపులు కరెక్ట్ ఆర్డర్ లోనే జరిగాయి సార్. అన్ని పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డి జరిగింది సార్, ఆ తర్వాత గీత గోవిందం జరిగింది సార్. అన్ని ఆర్డర్ లోనే, అన్ని ఒక సీరియల్ ఆర్డర్ లోనే అన్ని జరిగి ఫైనలీ ఇప్పుడు మనవాడు ఫైటర్ అయ్యాడు. కాబట్టి ఎవ్రీథింగ్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద ఆర్డర్ సార్. సినిమాలో అయిపోయింది, ఒరిజినల్ గా ఎప్పుడవుతుంది సార్? ఎందుకు సార్ ఆయన ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అందరికీ నమస్కారం.